పిచ్చి పెట్టకుండా ఎట్టుంటది, నన్ను పట్టుకొని రానది. బ్రహ్మమ్మ శాపం ఏంటంటే ఉండలారా అంతా పెట్టుకో బాగుండే వారు. అమ్మ పిచ్చి పెట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కలలోనే నువ్వు ఎంత కనపడతావు ఇంతలో మనిషి నేనుంటే? మీ ఇద్దరు కాదు, గోపాలకృష్ణుడు అనిపించాడు. ఏ బాలకృష్ణుడు? గోపాలకృష్ణుడు. ఏ ఊరమ్మాయిందే? తిమాపురమా? ద్వారకా నగరం. ద్వారకా నగరమా? అంటే భగవంతుడు కృష్ణుడు పొద్దు గూగులు పోయిశాక నుండి వాడికి నాకు కనపడకుండా మీకెక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవాలి. అది అర్థం కాదు మంత్రి గారు, వాళ్ళంటే రోజు చేయడం సార్లు చేసుకుంటారు పుణ్యం. మన ఏడ కుదిరి పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున కళ్ళు. అది అక్కడ తేడా, తెల్లవారుజామున కళ్ళు. పట్టపగలైతే ముండలు వాటేసుకుని ఉన్న సామాన్ మొత్తం ఉంచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలుగు జరుపుకున్నాడు. తెలుగు కళ్ళు ఉండకూడదు. మేము కదా దెబ్బతింది కనబడి సానుభూతి సారాయి కొట్టు పెట్టుకోమన్నాడు. అదేం కాదు, సానుభూతి మానుకొని సన్యాసం పుచ్చుకోమన్నాడు. జరిగిందా వ్యవహారం? తిన్నారు దెబ్బ, అయిపోయింది వ్యవహారం. ఆయన వాళ్ళ దగ్గరేం జరిగింది? జింక చర్మం వంకే కదా, ఎందుకు జరిగిందంట? సరే కానీ చిత్ర ఆయన పరిస్థితి ఎట్టుంది? నెంబర్ త్రీ ఆయన ఎవరబ్బా? ఆయన ఎవరు? నీ తప్పే ఉంది, నువ్వు మాత్రం ఎవరని చెబుతావు ఎంతమంది చెబుతావు, నీ తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ అడిచిన బిడో మంగళుడు. ఓ మా పెద్ద బావ గారా? మా పెద్ద బావ. ఆ లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చిరిగిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్? ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన మఠంలో చేరాడు. మఠంలో చిలకలూరు పేట డిగ్రీ కాలేజీ చేరాడు చెప్పే కదా నీ అమ్మగడు, మఠాల్లో చేరాడు. మరి మీ గారి దగ్గర మఠాలు చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్లా జరిగింది? అదేనా నీకు ఇది? అది మన దగ్గర ఇంకేముంది, వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్లది ఏమి లేదు, పనే లేదు. పందికొక్కులు కొట్టాను దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిలిచారేమో మిగిల్చడం. అది కాదే, నీకు ఫుడ్ ఎట జరుగుతుందా నేను అడుగుతుంటే? నాకేమి, లక్ష రూపాయలు వేసింది మక్క బ్యాంకులో. లక్ష రూపాయలు బ్యాంకులు వేసింది? అవును. ఎవరు అడుగుకుంటే పాపం పెన్సిల్ ఇంజక్షన్ కి ప్యాన్ సామాన్లకి ఉండాలిగా. అదే కాదు, నాకు 50,000, నన్ను చేసుకునే వారికి 50,000. ఎంత? నాకు 50,000, నన్ను చేసుకునే వారికి 50,000. పంతులు గారు, పంతులు గారు కొంచెం దువ్వులు ఇవ్వ. ఒంటి మీద చొక్కా లేదు, దువ్వులు లేదు. దువ్వులు లేకుండా బదారు కడుతున్నావు. నువ్వే కడుపు కూడు తింటున్నావు, పలావు తింటున్నావు, ఏమడుగుతున్నావు? మీ స్విమ్మింగ్ ఊరు మూట వాళ్ళు కడతా, ఈ ఊరు మూట వాళ్ళు నిత్ర పెట్టి పంపిస్తాం, మీకేం ఇబ్బంది లేదు. రాములు గారు కొడుకు, రాములు గారు ప్రతిష్ట జరిగింది ఈరోజు కదా, మధ్యాహ్నం కదా ఆయన మధ్యాహ్నం జరిగింది, మనది ఇప్పుడు జరిగింది మ్యారేజ్. గుడిదే అయ్యవారు ఉన్నాడు ఊళ్ళో, కొంచెం లేవగొట్టండి అయ్యవారిని. మీకు పుణ్యం ఉంటుంది, దేవతలు చేసుకున్న టైం, ఈ టైం అయితే బాగుంటుంది మ్యారేజ్ చేసుకుంటాం. పదరు మ్యారేజ్ గుడి దగ్గర, రాములు గారు గుడి దగ్గర పదం. ఎవరు మొన్న మొన్న పత్తి చేపల నుంచి పత్తి తీసిన ముందు ఉంటుందిగా, ఎందుకు ఊరేసుకోవడానికి? కాదు పొగ మూట కడతా, పొగ మూట కడతా, గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుదండి. మొన్న నిజమయ్యా, పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం తగడం వేస్తాం అన్నారు. తగడం అంటే కడేం, ఎన్నికలు చేస్తాం. 65 ఐదుకి వేసుకొని పని కూడా తిరిగే పని ఉండదుగా. కావాలంటే చూడు పొగ ఎట్టొస్తుంది, పొగ ఎందుకు లేదు గడ్డి వాగు దగ్గర ఉంటుంటే. అబ్బాయి అబ్బాయి, పొగ మేఘాల్లో వచ్చింది, పొగ మేఘాల్లో వచ్చింది, పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా సొంత పట్ల. పొద్దు గారు మీరు ఈ ముండకి పిచ్చితో పాటు చూపుకోడు దెబ్బతింది. మీరందరూ ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అటు పోతాము, తమరు పెద్దదిన అయిన తర్వాత ఒక ముద్ద తిని పోదామని ఉన్నాం. అమ్మాయి పోయి దెబ్బ పోయింది, అమ్మాయి ఉంటే పైసా పోతు చెప్పిన 10 కోట్లు సంపాదించదా? ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప? చెప్పగల చిన్నదైంది ఆయన, చేసుకున్న మూడు చెట్ల పాలు చేసి కప్పల పడి తిరిగే మూడలో ప్రార్థించి దేవుడు మాట్లాడుతుంది. ఇంకా పగలగొట్టి అచ్చిన మూడలా మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ వస్తుంటే బజార్ పెట్టే బలుపులు లాగుండేవాళ్ళు, ఇవాళ పర్రే పడ్డ చోరీలు లాగుతాను.
సరే గాని ఏం అవధారణ అంటే అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? సీఆర్ కుమార్ గారి అంటగా ఏది అదే పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. పిచ్చి ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? లేదు. అట్ట అయితే నేను రెండు ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగి రేఖ మీద రాసి తాడు కట్టి మెల్ల వేస్తా, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్తగా మన సంగతి తీరుస్తా. జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ ఇవ్వబోండి. మంత్రులు గారు, వ్యాపారం పడజేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారం వ్యవహారమే. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నువ్వు అడుక్కో. బజార్ బజార్ తిరిగి అడుక్కో. ఉండాలి. నేను నేను అడుగుతా. జాగ్రత్తగా చూసుకో. ఆ బాబు ఆపు. ఎవరు ఎవరు చెవులో ఉండారు మొత్తాన్ని వరుసలు పది మంది పిలుస్తా కానీ వాళ్ళు జాతి చేయిస్తా, నీకు ఇబ్బందులు ఎదుర్కొద్ది. అది చేయబాదు. ఆ బాబు రామదాసు ఉన్నాడు. రామదాసు ఉన్నాడు. వాడు బ్రదర్స్ మొత్తం ఉన్నారు. పది మంది కూలని పట్టిస్తారేమో. చెవులు బ్రదర్స్ ఉన్నారు, నీకు ఇబ్బంది లేదు. జాతి చూసుకో. అయిపోయింది మొండ. ఎన్ని కాపురాలు తీసారు మొండలారా మీరు? బజార్లో 10 రూపాయలు అప్పు కొట్టకుండా చేశారు మొండలారా మమ్మల్ని. పిల్లడు నాశనం చేశారు మొండలారా మా పిల్లడు. అది ఉంది కానీ ఇంకొక్కసారి ఇవ్వా. ఈ మొండకి ఆ యావ పోరాదు. ఎందుకు అది మనం చేసిన మొండే కదా. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. నెత్తికి ఈరుకోవాలి మొండలారా, మంద పెట్టుకోవాలని మొండలారా. ఆ పని ఎవరు చేసింది? ఏ పని? మీ కొట్లో 500 సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. పంతులు గారు, ఒకరోజు దొడ్డా కిట్నొస్తుంటే ఎందుకు వస్తున్నావు? చొక్కా పట్టుకుంటువే. ఆ రోజు తలుపులేసి 3 గుడ్డలు దిగించారు ఆయన జాతి వెళ్ళే అమ్మ కడుపులు మాడ ఏళ్ళకేం పిచ్చి. బట్టలకు బంగారం వ్యాపారం చేస్తారా? సరే గారి, నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. వేసుకోబో. ఏంటి రాళ్ళ? కాదు, ప్రశ్నలు. ప్రశ్నలు వేసుకోబో. సినిమాలో సావిత్రి మొగుడు ఎవరు? జమినీ గణేష్. ఎత్తుకోకుండా చెప్పి. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయందుకు మునిగింది. బరువు ఎక్కువ గనక? కాదు, ఈత రాదు గనక. అంటే ఆడ వచ్చింది ఆగింది అనమాట వ్యవహారం. 3వ ప్రశ్న, బస్ ఎట్ట పోదు? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సులు పైన తిరుగుతుంది. కాదు, కండక్టర్ అంటే పోతుంది. ఈ ముండకు ఇంకా తెలివితేటలు ఉన్నాయి. 4వ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారనుకో, మీ ఇద్దరు గెలిచినట్టే. మీరు ఇద్దరు గెలిస్తే గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఏం చేసుకోండి? పెళ్లి చేసుకోండి. పెళ్ళే కర్మ. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకో, నేను గెలిచాను అనుకో, మీ ఇద్దరు నేను చేసుకుంటాను. అదే మిషన్ అడిగింది ఏం పిండి మీకు వెళ్ళిపోవాలి అంతేగా. వేసుకోపో. వేస్తున్నా. పో వేసుకోపో. ఎందుకంటే చెడిపోయేదే ఉన్నాయి. నిలబడేసుకున్నా కూర్చో వేసుకుందాం. నిలబడేసుకున్నా కూర్చో వేసుకుందాం. పోతా పోతా వేసుకున్నా పరాదు. రసలు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని. అబ్బాయి తెల్లారుజామున అంత కోపడతావు? నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి కూర్చో వేసుకుందామా అన్న. అదే వ్యవహారం. అంత దూరం ఎవరు ఎవరు కేడిచ్చే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుళ్ళు లిస్టు మాకు తేలుద్దా. ఎవరని చెప్పాలి, ఏ బదారని చెప్పాలి, ఎవరే ఉంటారా? ఇప్పుడు అర్థమైందా? నీ మొగుడు మయ్యా.